నాగుల పంచమి పురస్కరించుకుని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మెదక్ పట్టణంలోని మల్లంచెరువు కట్టెపై ఉన్న పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెదక్ పట్టణంలో లెడ్ స్క్రీన్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంవత్సరం మొత్తంలో శ్రావణ మాసం మహిళలకు ప్రీతిపాత్రమైందని అన్నారు. శ్రావణ మాసంలో నాగుల పంచమి, రాఖీ పండుగ లాంటివి వస్తాయని, అమ్మవారిని పార్వతీదేవిని కొలుస్తూ వరలక్ష్మి పూజలు చేసుకుంటారని నియోజకవర్గ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని, నిన్న రైల్వే ప్రారంభించుకున్నామని అన్నారు. నేడు డిజిటల్లో కూడా ముందుకు వెళ్ళబోతున్నామని అన్నారు. మెదక్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నాగుల పంచమి సందర్భంగా మరి నాగదేవత పూజలు చేస్తూ పుట్టకు పాలు పోస్తూ నాగదేవతను మొక్కుకుంటున్న మా అక్క చెల్లెలందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో మరి ఏడాది మొత్తంలో శ్రావణ మాసం అంటే మా అక్క చెల్లెలకు చాలా ఇష్టం. అందరూ కూడా పసుపు పొట్టించుకుంటూ అమ్మవారిని కొలుస్తూ, మరి పార్వతీదేవిని కొలుస్తూ, లక్ష్మీదేవిని కొలుస్తూ వరలక్ష్మి పూజలు కూడా వేసుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంలోనే ఈ నెలలోనే నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి లాంటి పండుగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మా అక్క చెల్లెలకు ఒక వేడుకలాగా, ఒక పండుగలాగా జరగాలని, అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. మరి మెదక్ నియోజకవర్గాన్ని నిన్న రైలు పూతతోనే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి నడిపించడం కోసం భగవంతుడు నాకు శక్తినివ్వాలి. మీరందరూ కూడా సహకరించాలని మా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నాగుల పంచమి శుభాకాంక్షలు.